18 బాల్స్లో 25 పరుగులు చేయాలి, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటివరకు లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్ సౌత్ ఆఫ్రికా బౌలర్ల మీద విరుచుకు పడుతున్నారు. ఆ ఏముంది, వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఇలా క్రూషియల్ స్టేజ్ వరకు రావడం, షోక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడం కామనే కదా, ఈ రోజు కూడా అలాగే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందిలే అనుకున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం అద్భుతమే చేసింది. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ చేతిలో ఉన్న మ్యాచ్ను ఆఖరి 3 ఓవర్లలో లాగేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ను సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అయితే ఓ ఆట ఆడుకున్నాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ నుంచి అస్సలు సహకారం లేకుండా వన్ మన్ షో చేశాడు డికాక్. ఒక్కడే 38 బాల్స్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్ కూడా బ్యాట్కి పనిచెప్పాడు. 28 బంతుల్లో కిల్లర్ మిల్లర్ 43 పరుగులు చేయడంతో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్కి 164 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఉన్న డెప్త్కి ఇది చేజ్ చేయదగిన స్కోరే. పైగా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఆడిన విధానం చూస్తే మ్యాచ్ సౌత్ ఆఫ్రికాదేమో అనిపించింది. సాల్ట్, బట్లర్తో పాటు మోయిన్ అలీ, బేర్స్టో కూడా ఫెయిల్ అయ్యారు. అయితే హ్యారీ బ్రూక్తో కలిసి లివింగ్స్టోన్ విధ్వంసం చేశాడు. బ్రూక్ 53 పరుగులతో, లివింగ్స్టోన్ 33 పరుగులతో మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశారు. లాస్ట్ 18 బాల్స్లో 25 పరుగులు చేస్తే ఇక చాలన్న టైంలో సౌత్ ఆఫ్రికాని మళ్లీ ట్రాక్లోకి తీసుకొచ్చాడు రబాడా. లివింగ్స్టోన్ వికెట్ రబాడా తీస్తే హ్యారీ బ్రూక్ను నోకి అవుట్ చేశాడు. ఇక అంతే, తమ చేతుల్లో ఉన్న మ్యాచ్ సౌత్ ఆఫ్రికా తన్నుకెళ్ళిపోయింది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ సెమీస్కి వెళ్ళిపోయినట్లే. నెట్ రన్ రేట్ భారీగా ఉండడంతో వెస్టిండీస్ మీద ఓడిపోయినా పర్లేదు, సౌత్ ఆఫ్రికా సెమీస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.